హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు నేను 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం పెరుగు పచ్చడి చేస్తున్నాము. అయితే దానికి విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము ప్లస్ కొత్తిమీర, తర్వాత కొంచెం ఆవపిండి అండి. దానికి కానీ నేను విధంగా కర్డ్ తీసుకోవడం జరిగింది. కర్డ్ ఫస్ట్ మనం గిన్నెలో వేసేసుకుంటాము. తర్వాత ఇక్కడ నేను తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, మెంతులు, ఈ విధంగా ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకున్నాం. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక మనం తీసుకున్నవన్నీ ఈ విధంగా పెరుగులో మిక్స్ చేసేసుకున్నామండి. మనకు ఎంత కావాలో అంత వాటర్ తర్వాత వేసుకుందాం. చక్కగా కరివేపాకు కూడా వేసాను. మంచిగా తాలింపు అంతా శుభ్రంగా వేగిపోయింది. ఇప్పుడు నేను దాన్ని డైరెక్ట్గా మనము పెరుగు మిశ్రమంలో వేసేసుకున్నామండి. మొత్తం దీన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు దీని పక్కన ఇంకేం అవసరం లేదు కూడా. ఇది ఒక్కటి వేసుకుని తినొచ్చు. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో ఆవపిండి మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1/4 టీ స్పూన్ అండి. చాలా టేస్ట్, మొత్తం గేమ్ చేంజర్ అంటారు కదా, అట్లా మొత్తం దీని ఫ్లేవరే మారిపోతుందన్నమాట. చాలా చాలా ఫేవరెట్ అయినటువంటి పెరుగు పచ్చడి అండి. ఇంకా మనం అన్నీ వేసుకున్నాము. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం డైల్యూట్ చేయొచ్చండి. ఇంకొంచెం వాటర్ నేను యాడ్ చేస్తాను. కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి పైనుంచి కూడా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. కొంచెం థిక్గా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే మంచిగా మనకు కరెక్ట్ అయినటువంటి లెవెల్కి వస్తుందన్నమాట. మన అద్భుతమైనటువంటి ఆవపిండితో కూడినటువంటి పెరుగు పచ్చడి, పెరుగు చారు సూపర్గా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతున్నాము. దీనికి కానీ నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండానే మనము ఎగ్స్ వేసుకుని కొంచెం సిమ్లో పెట్టి లైట్గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే ఏంటంటే ఆ ఎగ్ కింద మనకి అంటుకోకుండా ఉంటుందండి. లేకపోతే మేము జనరల్గా చూస్తాము పెచ్చుల కిందకి అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా అంటుకోకుండా ఉండాలంటే టిప్ ఏంటంటే మరీ హీట్ ఎక్కిపోనివ్వకుండా ఆయిల్ని కొంచెం మనం వేసుకోగానే ఎగ్స్ వేసుకుని మనం వేపించుకుంటూ మొదలు పెడితే ఇలా కదుపుకుంటూ అస్సలు కింద అంటుకోవడం అంటూ ఉండదండి. చాలా నీట్గా వేగిపోతాయి అన్నమాట. చూసారా, కలర్ అంతా మారిపోయింది. రెడ్ కలర్లోకి వస్తూ ఉన్నాయి కదా. 4 వైపులా తిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలండి. ఒకటే టిప్పు కింద అంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోకుండా మనం వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకా కర్రీకి విధంగా 2 ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకున్నానండి. 1/3 పచ్చిమిర్చి, తర్వాత 1 టమాటా బిగ్ సైజ్, అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవే మనకి కావాలి. ఇప్పుడు మనం వేపుకున్న ఎగ్స్లో కొంచెం పసుపు కారం వేసి మెతుకు పెట్టుకుంటామండి. కొంచెం ఇట్లా టాస్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇందాకే మీరు ఆయిల్లోనే వేసుకుని వేపుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఆయిల్లో వేస్తే ఏంటంటే దీనంతా కలర్ అంతా ఆయిల్లో బ్లాక్గా అయిపోతుందండి. నీట్గా ఉండదన్నమాట. అందుకని నేను తీసిన తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చక్కగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాం మనము. ఇవి దోరగా వేగాలండి. ఎంత దోరగా వేగాలంటే ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ అయిపోవాలన్నమాట. లైక్ మనం చూడండి, బిర్యానీకి యూజ్ చేస్తాం కదా బ్రౌన్ ఆనియన్స్, ఆ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చేసారండి. అలా వస్తేనే ఈ ఎగ్ మసాలా కర్రీకి మజా అనమాట, టేస్ట్. నేను ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. చక్కగా ఇది వేపుకోవాలి మంచిగా. ఇందాక నేను చెప్పినట్టు మంచి కలర్లోకి వచ్చేసాలండి. ఇదంతా కూడా మంచిగా వేగిపోవాలన్నమాట. అసలు ఈ కర్రీ స్పెషాలిటీ అది. ఇప్పుడు మనము కొంచెము 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసేసుకుంటున్నాము. ఇంకా దీంట్లో మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవేం అవసరం లేదండి. అసలు ఈ యాగటంలోనే, ఈ మసాలాలోనే ఉందన్నమాట మజా అంతా కూడా. మంచిగా వేగిపోవాలి. అసలు డార్క్ బ్రౌన్ షేడ్కి వచ్చేయాలన్నమాట. ఆల్మోస్ట్ కలర్ టర్న్ అయిపోయింది చూడండి, మంచిగా వేగిపోయింది. అల్లం పేస్ట్ కానీ ప్లస్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఈ టైప్లో ఇంకాస్త వేగుతుందండి మన కర్రీ అయ్యేంత వరకు. మంచిగా ఇది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము 1 టమాటాని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాము. అదేవిధంగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము.
చక్కగా చేసుకోవాలండి. ఎంత దగ్గరికి చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇది. ఇంకా దీనికి ఇప్పుడు కూరకు సరిపడా మనం రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను. ఇది మొత్తం చక్కగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మనం వేసుకున్న టమాటా మొత్తం అసలు టమాటా పీస్లా కనిపించకూడదండి, మ్యాష్ అయిపోవాలన్నమాట. అంతవరకు వేగాలి ఇది. అయితే కొంచెం ఇలా వేపుకున్నాక జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే కింద మనకి అడుగంటకుండా. చూసారా చక్కగా వేగుతుంది. ఎంత బాగా వేపుకుంటామో అదేనండి టేస్ట్ అంతా కూడా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం కాసేపు, లోపల లోపల మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనము ఎగ్స్ ఇందాక టాస్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అన్నిటినీ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసాక కొంచెం వాటర్ ఒక్క పావు గ్లాస్ వేసుకుంటే చాలండి. జస్ట్ మనము అది మొత్తం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఆ టమాటా పీసెస్ కనిపిస్తున్నాయి కదండి, మొత్తం టమాటా అంతా కూడా మ్యాష్ అయిపోయే వరకు చక్కగా అలా వదిలేస్తే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సాల్ట్ అది సరిపోయిందా లేకపోతే ఇంకా ఏమన్నా వేయాలా? కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకేం వేయక్కర్లేదు, అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంక ఇది ఇంకొంచెం దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగ్లో ఉన్నటువంటి ఆ ఎల్లో అనేది అస్సలు బయటికి రాకూడదండి. అది బయటకు వచ్చిందంటే మళ్ళీ గ్రేవీలో కరిగి అంటే అసలు ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుందండి. కాబట్టి చందమామలు అంటాం వాటిని, వాటిని అస్సలు మనం బయటికి అంటే వచ్చేసేలాగా చూసుకోకూడదు. చాలా డెలికేట్గా సున్నితంగా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ గ్రేవీ అంతా ఎగ్స్ మీద వచ్చేలాగా మెల్లిగా వేసుకుంటూ చక్కగా చేసుకోవాలండి. నెమ్మదిగా చేసుకోవాలి. గ్రేవీ మొత్తం దాని మీద వేసుకుంటాం అన్నమాట, టాస్ చేసుకుంటాము కొంచెం కొంచెం. ఆ గ్రేవీలో ఉన్నటువంటి ఆ జ్యూసెస్ అన్నీ కూడా ఎగ్స్కి కొంచెం పట్టేలాగా. ఇంక ఇది ఆ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఉంచేసినామంటే ఇంకా మన కూర మంచి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. కాసేపు నేను లిడ్ పెట్టేస్తాను. ఒక 1 మినిట్లో మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఈ లెవెల్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే ఆ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్ మసాలా కర్రీ అని చెప్పేసి. అద్భుతమైనటువంటి ఎగ్ మసాలా కర్రీ, చూడటానికే కదండి అసలు వేడివేడి అన్నంలో ఆ కలుపుకుని తింటుంటే ఉంటుంది. మళ్ళా మళ్ళా ఇలాగే చేయమని అడుగుతారండి, అంత రుచిగా ఉంటుంది. ఇంకా లాస్ట్న కొంచెం నేను ఇక్కడ కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఈరోజు మనం చేసుకున్నటువంటి ఎగ్ మసాలా ఆవు పిండితో చేసినటువంటి పెరుగు చారు ఇదండి. ఈ రెంటి కాంబినేషన్ అద్దరిపోయే కాంబినేషన్ అనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను నేను. జస్ట్ ఆ వేడివేడి అన్నంలో ఈ ఎగ్ మసాలాను వేసుకుని తింటూ మా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా దీని రుచి అయితే అమోఘం అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రమ్ ఏ కూల్ టీచర్ నుంచి మీరున. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.